Back to news. Raitulaku Mandatuga, Shamirpet Highway, Congress Party Digbandinchindi, Jatiya Rahadaripai Baitainchina Congress Netalu, Kendra Prabhutvaniki Vyatirekanga Ninadalu Chesaru. Shamirpet Highway Congress Netalu, Digbandincharu, Congress Kilak Netalu, Bhatti, Ponnala, Jaggareddy, Jatiya Rahadaripai Baitainchi, Sagu Billulanu Ventane Uposamharinchukovali Antu, Kendraniki Vyatirekanga Ninadalu Kuda Chestunnaru, Daniki Sambandhinchi Purti Details Maa Pratinidhi Sai Shankar Phone Lo Andistaru, Sai, Prastam Raitulaku Maddatuga Congress Party Chestunna Nirasanaliki Sambandhinchina Latest Updates Enti? వ్యవసాయం సంబంధించినటువంటి బిల్లుకి అదేవిధంగా చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్లో ఈరోజు మేడ్చల్ జిల్లా షామీర్పేటలో వైఎస్ఆర్ కోడలు వద్ద తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. రైతులకి మద్దతుగా ఈ బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రైతులకి మద్దతుగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది సీనియర్ నేతలు కూడా కార్యక్రమానికి హాజరవడం జరిగింది. షామీర్పేట హైవే మీద వాళ్ళు ధర్నా కూడా కూర్చోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా పొన్నాల అదేవిధంగా బట్టి విక్రమార్క జగ్గారెడ్డి అనేక మంది హైదరాబాద్ నేతలు అదేవిధంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాలను కూడా వెనక్కి తీసుకోవాలి, రైతులకి ఏదైతే అనుకూలమైనటువంటి చట్టాలను కూడా అమలు చేయాలనే విధంగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నా దీనిపైన బీజేపీ శ్రేణులు ఎందుకు స్పందించడం లేదు అనే విధంగా కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకు మద్దతుగా కూడా మేము రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ రోజు బంద్తో వెనకడుగు వేసేది లేదు. రానున్న రోజుల్లో రైతులకు అనుకూలంగా చట్టాలు వచ్చే వరకు కూడా మేము పెద్ద సంఖ్యలో కూడా ధర్నా చేస్తామనేది కూడా సీనియర్ నేతలు తెలుస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాయి.